నేను సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా నిరూపించగలనని చెప్పి ఒక పెద్ద మనిషి ప్రయత్నిస్తున్నాడు. గతంలో నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు నడిచినయేమో కానీ ఈరోజు నీకు వ్యతిరేకంగా సాక్షి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నువ్వు చేసేటువంటి కుట్రల్ని కుతంత్రాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకువెళ్ళి నీ బట్టలోడ తీసి ప్రజల మధ్యలో నిలబడటానికి సిద్ధంగా ఉన్నాయి. మనం ఈ రామోజీరావు గురించి కనుక మాట్లాడుకోవాలనుకుంటే మొట్టమొదట ఎన్టి రామారావు గురించి మాట్లాడాలి. ఈనాడు పేపరు ఎన్టి రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆయన బొమ్మలు వేసుకుని ఆయన మీటింగుల గురించి రాసుకుని ఆయన ముఖ్యమంత్రిని చేసినటువంటి భ్రమలో రామోజీరావు ఉన్నాడప్పుడు. అప్పుడు ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ రామోజీరావు అడిగాడంట, నేను మిమ్మల్ని అధికారంలో తీసుకురావడానికి నేను నా పేపర్ ఇంత కష్టపడి మీ బొమ్మలు వేసాం, మీ గురించి రాశాం, మీ గురించి గొప్పగా చెప్పాం, మీరు ముఖ్యమంత్రి అయ్యారు, నేను చేయబట్టే మీరు ముఖ్యమంత్రి అయ్యారు, కాబట్టి నేను చెప్పినటువంటి పనులు మీరు ఎందుకు చేయరని చెప్పి ఎన్టీ రామారావుని అడిగారంట ఈ రామోజీరావు. అప్పుడు ఎన్టీ రామారావు చెప్పాడంట, మిస్టర్ రామోజీరావు, నువ్వు 1974లో పేపర్ పెట్టుకున్నావు, 1982లో నేను పార్టీ పెట్టేటప్పటికి పార్టీ స్థాపించిన రోజుకి 8 సంవత్సరాలు అయింది నువ్వు పేపర్ పెట్టుకుని, నీ పేపర్ సర్క్యులేషన్ 40,000. నేను పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 9 నెలల్లో నీ పార్టీ సర్క్యులేషన్ 3 లక్షలు. నా బొమ్మలేసి నా పేరు రాసి నువ్వు పేపర్లు అమ్ముకున్నావు, నువ్వు నీ సర్క్యులేషన్ పెంచుకున్నావు, నువ్వు నా బొమ్మలేసి నన్ను ముఖ్యమంత్రిని చేసేదేంటి, నువ్వు పిచ్చ కథలు నాకు చెప్పమాకని చెప్పి ఎన్టీ రామారావు ఈ దొంగలు ఈ 420 గాళ్ళ చేతిలోకి కీలు బొమ్మగా ఎన్టీ రామారావు మారల. ఎన్టీ రామారావు ప్రజలను నమ్మాడు, దేవుణ్ణి నమ్మాడు, ఒక రాజకీయ పార్టీ పెట్టాడు, ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి వచ్చినటువంటి వ్యక్తి కోసం ప్రజల కోసమే పనిచేశాడు కాబట్టి ఇటువంటి 420 గాళ్ళని పట్టించుకోలేదు కాబట్టి ఆ రోజు ఎన్టీ రామారావు మీద కుట్ర చేసి ఎన్టీ రామారావు నీచుడు, ఎన్టీ రామారావు ఒక ఆడదానికి దాసోహమై పార్టీని ప్రభుత్వాన్ని ఒక ఆడదానికి అప్పచెబుతున్నాడని చెప్పి ఆయన మీద నిందలేసి ఈ చంద్రబాబు లాంటి కీలు బొమ్మ అయితే కనుక వీడికి ప్రజల్లో బలం లేదు, వీడు చెప్పు కింద కాళ్ళలాగా పడి ఉంటాడని చెప్పి ఈ పనికి మాలినటువంటి దద్దమ్మ ఈ 420 వాడి ప్రజల్లో బలం లేనటువంటి ఈ నులకమంచం గడి చంద్రబాబుని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయటానికి ఎన్టీ రామారావు మీద ఈ పట్టాభిగాడి గురించి రాసినట్టే పుంకాలు పుంకాలుగా పేపర్లో రాసి పేజీలకు పేజీలకు రాసి ఎన్టీఆర్ని పొట్టన పెట్టుకుని ఈ కీలు బొమ్మ పనికిరానటువంటి మడత మంచం గాడిని ఈ చంద్రబాబుని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశాడు. ఎన్టీ రామారావు ఉండగానేమో మద్యపాన నిషేధం అమలు చేస్తే ఆ మద్యపాన నిషేధం సరిగ్గా అమలవట్లేదు, దొంగ మద్యం వస్తుందని చెప్పి రాతలు రాశాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక మద్యపానం దండగా, మద్యపాన నిషేధం వలన రాష్ట్ర ఆదాయం పోతుంది, ప్రజలు నాటు సారా తాగి చనిపోతున్నారు, దొంగ సారా తాగి చనిపోతున్నారు, బ్లాక్లో ముందు కొనుక్కునే డబ్బులు ఎక్కువైపోతున్నాయి, కాబట్టి మద్యపానాన్ని సడలించమని చెప్పి ఇదే 420 రామోజీరావు ఏ దొంగరాతలు రాంచి ఆ రోజు ఎన్టీ రామారావు పెట్టినటువంటి మద్యపానానికి తూట్లో పొడిచి మద్యపానాన్ని ఎత్తించినటువంటి ఘనుడు ఈ రామోజీరావు. ఆ తర్వాత పేదలకు ఇచ్చేటువంటి సంక్షేమం వలన అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు, పేదలకు సంక్షేమ కార్యక్రమాల వలన రాష్ట్రం కుంటుపడిపోతుంది, 10వ ప్లేస్కి వెళ్ళిపోయింది, 20వ ప్లేస్కి వెళ్ళిపోయింది అని చెప్పి దొంగ మాటలు చెప్పి పేదలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయించి అతను కావలసినటువంటి కార్యక్రమాలు చేసుకున్నటువంటి నీచుడు రామోజీరావు. ఈ మడత మంచం గాడు, ఈ నులక మంచం గాడు, ఈ 420 గాడు చంద్రబాబు నాయుడు కనుక ముఖ్యమంత్రి అయితే రామోజీరావు
2000 ఎకరాలు కాదు ఇంకో 2000 ఎకరాలు గనుక కొని ఇంకో స్టూడియో కట్టేవాడు ఈ వైజాగ్లోన ఇటువంటి దొంగ పనులు చేసుకొని ఈ రాష్ట్రంలో అపర కోటేశ్వరుడు కుబేరుడిలాగా తయారవడానికి అవకాశం ఉంటదని చెప్పి ఈ చంద్రబాబుని గద్దెనెక్కించడానికి ఎండిరారారి మీద దాడి చేశాడు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞం అని చెప్పి రైతుల కోసం పాటు పడతంటే ధనయజ్ఞం అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ అని మడ్రిస్ట్ అని చెప్పి అవినీతి పరుడు అని చెప్పి అనేక కథనాలు రాసి 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 రాజశేఖర్ రెడ్డి గారిని కూడా పొట్టన పెట్టుకున్నటువంటి దుర్మార్గుడు రామోజీరావు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక పేపర్లు యాడ్లు రావట్లేదంట ఆయన వైజాగ్లో 2000 ఎకరాల్లో స్టూడియో కట్టించుకోవడానికి అక్కడ ఉన్నటువంటి అసైన్ భూములు కొనుక్కొని స్టూడియోలు కడతానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్మిట్ చేయట్లా అదేవిధంగా రామోజీరావు నడిచేటువంటి ఈనాడు పేపర్కి ఈటీవీకి ప్రత్యామ్నాయంగా సాక్షి పేపర్ టీవీ పెట్టి వాడి బిజినెస్ని వాడు చేసేటువంటి దొంగ కార్యక్రమాలను రామోజీరావు మెడలు ఉంచి ఇంటికాడ కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి ముఖ్యమంత్రులను అడ్డం పెట్టుకుని పైరువేలు చేసుకోవడానికి అవకాశం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దించేయాలి ఈ కీలు బొమ్మ మర్ద మంచం నొలక మంచం అయినటువంటి 420 గాని చంద్రబాబుని ఎక్కించాలి చంద్రబాబుని ఎక్కించి ఈయన నడుపుకోవాలి రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలి ఇదే కార్యక్రమం రామోజీరావు పొద్దున్న లేచిన కాంచి రాత్రి పొడుకునేలాగా జగన్మోహన్ రెడ్డిని ఎట్ట దించాలి చంద్రబాబుని ఎట్ట ఎక్కించాలి ఈ రాష్ట్రంలో సంపదని ఎట్ట కొల్ల కొట్టాలన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో అన్ని అసత్య ప్రచారాలు అపోత కల్పనలో నిన్న పట్టాభిని అరెస్ట్ చేశారు పట్టాభిని స్టేషన్లన్నీ తిప్పి కొట్టారు అని చెప్పి ఒక దొంగ ఫోటోలు వేస్తాడు ఎప్పుడో 2020లో పట్టాభి మీద నాకు దాడి జరిగిందని చెప్పి ఆడు రిలీజ్ చేసినటువంటి ఫోటోల్ని పోలీసు వాళ్ళు కొట్టారని చెప్పి సిగ్గు లేకుండా రామోజీరావు స్థాయికి దిగజారిపోయి పట్టాభి బొమ్మలు వేసుకుని పట్టాభికి జరిగినటువంటి అన్యాయం అని చెప్పి పట్టాభిని కూడా కొట్టారంట వీడు దిగొచ్చాడు ఆకాశంలో నుంచి పట్టాభిని కూడా కొట్టారు అని చెప్పి పెద్ద పెద్ద రాతలు 4 పేజీలు రాతలు రాసి మా సోషల్ మీడియా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రామోజీరావుకి మైండ్ చెడిపోయింది సాంతం ఉచ్చ నీచాలు కూడా వదిలేసి అబద్ధ ప్రచారాలు చేస్తున్నాడు పాత ఫోటోలు వేసి కొత్తగా రాస్తున్నాడు ఈ రామోజీరావుకి వయసు వచ్చినప్పుడు బుద్ధి రాలేదని చెప్పి రాష్ట్ర ప్రజలు కాండ్రించి రామోజీరావు మొహం మీద ఉమ్మేస్తే ఈరోజు చిన్న ఆవరణ లోపల కనపడకుండా ఇస్తున్నాడు నువ్వు అసలు మనిషివేనా నీకు సిగ్గు శర్మేమైనా ఉందా ఈ రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు వర్గాలు బలహీన వర్గాలు పేద వర్గాలు అనేక సంక్షేమ కార్యక్రమాల వలన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల మీకు మేలు జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తంటే పందికొక్కులాగా ఇప్పటికి వేల కోట్లు తినేశారు ఈ చంద్రబాబు కావచ్చు రామోజీరావు కావచ్చు రాధాకృష్ణ కావచ్చు బీఆర్ నాయుడు కావచ్చు అయినా కూడా వీటికి సరిపోటలా మళ్ళీ సంక్షేమ పాలన ఎల్లగొట్టాలి చంద్రబాబుని తీసుకొచ్చి పెట్టుకోవాలి మళ్ళీ ఈ నలుగురు ఈ రాష్ట్రాన్ని దున్నపోతుల్లాగా మేసేయాలన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో ఉచ్చమం నీచమో మరిచి వయసు మరిచి రామోజీరావు ఇటువంటి పట్టాభి లాంటి ఫోటోలు వేసి ఆ పేపర్ స్థాయిని కూడా దిగజార్చుకున్నటువంటి నీచాతి నీచమైన వ్యక్తి రామోజీరావు రామోజీరావు నీకు ఒకటే చెప్తున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు గతంలోలాగా ఎన్టీఆర్ టైంలోనో రాజశేఖర రెడ్డి గారి టైంలోనో నీ ఇష్టం వచ్చినటువంటి పిచ్చ రాతలు రాసి పిచ్చ కోతలకు వస్తే చూస్తా ఊరుకుంటామని చెప్పి నువ్వు అనుకోమాక నిన్ను చంద్రబాబు నాయుడిని బట్టలు ఊడదీసి ఈ రాష్ట్ర ప్రజల మధ్యలో నిలబెడతాం నువ్వు మర్యాదగా చెప్తున్నావు నిన్న ఏ రకంగా 4 పేజీల్లో నువ్వు పట్టాభి బొమ్మలేసి తప్పుడు ప్రచారం చేశావో అదేవిధంగా నువ్వు క్షమాపణలు చెబుతా ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థకి నువ్వు ఏసి తీరాలి లేకపోతే రేపు పొద్దు నుంచి ఊరు ఊరు నీ దిష్టి బొమ్మలు తగలబెట్టి నీ పేపర్లు తగలబెట్టి నువ్వెంత నీచుడివో నువ్వెంత 420 గాడివో నువ్వు చంద్రబాబు రామోజీరావు రాధాకృష్ణ మీరు ఒక కుల సంఘంగా ఏర్పడి ఈ కీలు బొమ్మ గారిని ముఖ్యమంత్రిని పెట్టి ఈ రాష్ట్ర సంపదను దోచుకోవడానికి మీరు చేస్తున్నటువంటి కుట్రలనే కుతంత్రాలనే
ఈ రాష్ట్ర ప్రజల మధ్యలో మేమే పెడతాం